పేరు తెలుసుకోవచ్చు? సంకే సునీత. మేడం, మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు 4 నెలల కాలం పూర్తవుతుంది. జగన్ గారి పరిపాలన విధి విధానాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? జగన్ గారి పరిపాలన విధి విధానాలు ఇంతవరకు ఏ ప్రభుత్వమూ చేయలేకపోయింది. అంత గొప్పగా జగన్ గారు ఈ 4 నెలల కాలంలో చేయగలిగారు. ఇచ్చిన హామీలను కూడా వెంటనే అమల్లోకి తేటంలో దృష్టి ఉంచి వాటన్నింటిని అమల్లోకి తేటంలో జగన్ గారు తన వంతు కృషి తన వంతు చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే తన మేనిఫెస్టోలో పెట్టారో వాటన్నిటినీ కూడా ముందు విధి విధానాలకు తీసుకొచ్చేశారు. మంత్రివర్గంతో కూర్చొని ప్రతిదాన్ని సమీక్షలు చేసి ఎలా చేయాలని చెప్పేసి అమల్లో పెట్టారు ముందు. అది జగన్ గారి గొప్పతనం. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోని అమలుపరచడంలో ఇంత త్వరితగతిన ఇంత తొందరగా చేయడం అనేది ఏ ప్రభుత్వంలో కూడా చూడలేదు. జగన్మోహన్ ఏ విధంగా ఎట్లా అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప నాయకుడు, గడుసున్న వ్యక్తి అని చెప్పవచ్చు. మేడం, చాలా రకాల సంక్షేమ పథకాలు అయితే చేపట్టారు జగన్ గారు, అవి ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళినాయని భావిస్తున్నారండి? అసలు అన్నీ వెళ్ళినాయండి. ముందు జగన్ గారు వాలంటీర్లని పెట్టి ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. 150,000 పైన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలని ప్రజల్లో తీసుకెళ్ళాలి. నేను ఎలా అయితే ఓటు అడిగానో ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయండి, నాయకులందరూ ఎలా అడిగారో ఆ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము పరిపాలన చేయాలని జగన్ గారు ఒక ఆశయంతో వాలంటీర్లు పెట్టడం జరిగింది. అలానే ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు, అమ్మ మీకు పెన్షన్ కావాలా, లోన్స్ కావాలా, ఇల్లు కావాలా, ఇళ్ల స్థలాలు కావాలా, పలానా డేట్కి ఇళ్ల స్థలాలు వస్తున్నాయి అమ్మ పెట్టుకోండి, ఇవి ఇవి కావాలని చెప్పేసి వాళ్ళు తెలుసుకొని బయటికి వెళ్ళి పెట్టాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఏమైనా చేయాలంటే ఏమేం కావాలని వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇవి కావాలి, ఇవి తెచ్చిపెట్టుకోండి, మళ్ళీ మేము వస్తాం తీసుకుంటామని వాళ్లే అప్లికేషన్ ఫిల్ చేసి, అంటే కొంతమంది చదువు రాదు, అది చేసుకోవడంలో విఫలమవుతారు. ఇంటికి వచ్చి చెప్పడానికి తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని అప్లికేషన్స్ పెట్టి ఇళ్ల స్థలాలకైనా కానీ ఇంటికైనా కానీ లోన్స్కైనా కానీ పెన్షన్స్కైనా కానీ తెలుసుకొని పెట్టడానికి ప్రజలకు చాలా అందుబాటులో ఉందండి. ఇది చాలా మంచి పద్ధతి జగన్ గారు చేసింది. ఎందుకంటే ఇదివరకు తెలియక అమ్మ మాకు పెన్షన్ ఎలా పెట్టుకోవాలో తెలియదు, మేము వెళ్ళలేకపోయాము, లేకపోతే వెళ్ళి ఆఫీసులు మేము బతికునాడుకోవాలి, వాళ్ళేమో అది పనిలో ఉండి ఆడ పెట్టాలండి, తర్వాత రేపు రండి ఇల్లు నన్ను తిప్పేవాళ్ళు, ఇప్పుడైతే వాళ్ళే ఇంటికి వచ్చి రాసుకుంటున్నారు, మాకు ఇప్పుడు అన్నీ తెలిసిపోతున్నాయి అని చెప్పేసి అది చాలా మా ఆనందంతో ఉన్నారు ఇంటింటికి. కాకపోతే కొంతమంది ఎక్కడైతే టీడీపీ కార్యకర్తలు ఉన్నారో వాలంటీర్లు వెళ్తే స్పందన ఇవ్వటం లేదని చెప్పేసి తెలుస్తుంది. అంటే మా ఇళ్ళ పక్కనే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకేంటి మేము చెప్పేది, వాళ్ళకి చెప్పినవి జరిగితే ఆయనకి నేమ్ వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇది మంచి శుభపరిణామం అండి. కానీ అన్నది వెంటనే 2 మంత్స్లోని వాలంటీర్ని పెడతాం, 15 నుంచి స్టార్ట్ చేయటము, గ్రామ సచివాలయాలు నిన్న 2 అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసి అందరికీ అందుబాటులో చేయడం అనేది ఏ నాయకుడు చేశారండి ఇంతవరకు? జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాను, మాట తప్పకూడదు అని చెప్పేసి అన్నిటిని కూడా అమల్లో పెట్టడంలో ముందుండి చేస్తున్నాడండి. దీన్ని మెచ్చుకోవచ్చు అండి ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఇలా చేయడంలో మాత్రం. అంతేకాకుండా ప్రతిదీ కూడా రుణమాఫీ అన్నారు డోక్రా, అది వెంటనే ప్రకటించాడు. ఏప్రిల్ 11 కల్లా ఏదైతే వడ్డీ లేని వడ్డీతో సహా రుణమాఫీ చేస్తానని ప్రకటించి డోక్రా మహిళలందరికీ కూడా ఫామ్స్ కూడా అందజేశారు. వైఎస్ఆర్కి ఫామ్స్ అన్ని అందజేశాడు, వడ్డీతో కలిపి అందజేశాడండి. తర్వాత అవి విధి విధానాలు అందుబాటులో ఉండి ఎప్పుడు ఎంతెంత చేస్తాము, 4 విడతలు కానీ చెప్పి చెప్తున్నారు. ఇంతవరకు గత ప్రభుత్వం కూడా రుణమాఫీ చేస్తామని ప్రకటించిందండి, కానీ ఎవరు చేశారని రుణమాఫీ? ఎప్పుడు లాస్ట్ 1 ఇయర్ ఉండగా రుణమాఫీని చేశారు, అది కూడా 10,000, 20,000 అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కసారి అట్లా రుణమాఫీ చేశారు. 3,000 చొప్పున మనిషికి, గ్రూప్కి 10,000 చొప్పున, అది ఎంతవరకు కరెక్ట్? కానీ జగన్మోహన్ రెడ్డి రాగానే 3 నెలల్లోనే రుణమాఫీ చేస్తానన్న పత్రాలు కూడా అందజేశాడంటే ఎంత ఫాస్ట్గా ఉన్నారు, ఎంత తొందరగా అధికారులను కూర్చోబెట్టి బ్యాంకర్స్ కూర్చోబెట్టి సమీకరణలు చేసేసి రిలీజ్ చేసి వాళ్ళకి పత్రాలు కూడా ఇలా జరుగుతుంది, ఈ టైంలో జరుగుతుంది అందజేశారంటే ఆయన డెడికేషన్కి, ఆయన పరిపాలనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మేడం, వాలంటీర్లు తీసుకుంటే కనుక, అంటే వాలంటీర్లు అనేది గ్రామ స్థాయిలో అది అవసరం లేని వ్యవహారము, అది కరెక్ట్ కాదని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. అంటే వాళ్ళు మేము లేనప్పుడు వాళ్ళు వచ్చి మాకు ఏం చేయగలుగుతారు, ఉన్నప్పుడే కదా మేము చేయాల్సిందే అని చెప్పి ఇట్లా రకరకాల వాదనలు జరుగుతున్నాయి, దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారండి? ఏమండి, వాలంటీర్లు అనవసరం అనేది టీడీపీ వాళ్ళు చూస్తున్నారని మీరే చూస్తున్నారు. వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి అధికార పక్షం మంచి పనులు చేస్తుంటే ఓర్చుకోలేక నానా రకాలు మాట్లాడతారు, అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవసరం లేదంటానికి ఇంటింటికి వెళ్ళేసి మీకేం కావాలన్నా అడుగుతున్నారు వాళ్ళు, అందుబాటులో లేకపోతే మళ్ళీ వెళ్తున్నారుగా. కంపల్సరీ అక్కడ కమిషనర్ కానీ లేకపోతే ఎండీఓలు కానీ అది ఏదైతే రాలేదో ఆ ఇంటి దగ్గర నుంచి ఎందుకు రాలని మళ్ళీ పంపించి అడిగిస్తున్నారు వాళ్ళది అప్లికేషన్ రాకపోతే. వాలంటీర్లు కూడా మళ్ళీ 2-3 సార్లు తిరుగుతున్నారు
వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ టైంలో ఉంటారో కనుక్కొని వాళ్ళు తిరిగేసి అమ్మ మీ ఇవి కావాలి ఇవి రాలేదు మీకు అవసరమా లేదా అప్లికేషన్ రాయాలి ఉంటే ఉందని లేదా లేదని అలా తీసుకుంటున్నారు. మేము చూస్తున్నాం కూడా చాలా చూస్తున్నాం. మా ఇంటికి వచ్చి అడిగారు కొన్ని కొన్ని మాకు కావాల్సిన ఏంటి అమ్మ జిరాక్సులు లేవు సాయంత్రం తెచ్చిస్తామంటే మళ్ళీ సాయంత్రం వచ్చి జిరాక్సులు తీసుకెళ్తున్నారు. ప్రతిదీ అందుబాటులో ఉందండి. ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి అన్యాయ చేస్తున్నాడు. ఇంటికి వచ్చి అన్నీ అడుగుతున్నారు. ఎక్కడ ఇంకా ఇక మా పరిపాలనలో ఉండదు ఇక మేము ముందు కనుమరుగైపోతామని అక్కస్తో అని భయంతో వాళ్ళు అధికార పక్షం మీద బురద చల్లటమే కళ్ళు ముందు తెలుస్తుంది కదండి. ఎవరైనా ఇళ్ళకి వెళ్ళి అడగండి మామూలు ప్రజల్ని ఇంటికి వచ్చి అన్నీ రాసుకుంటున్నారయ్యా చేస్తున్నారని చెప్తారో లేదో అడగండి. వాళ్ళు అక్కసుతోనే మా ప్రభుత్వం కనుమరుగా అయిపోయింది కనిపించదు అందరికి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అన్నీ చేస్తున్నాడు కాబట్టి ఆయన అక్కసుతో దుమ్మెత్తిపోయడం తప్పితే దానికి ఏం లేదు. మేడం, గ్రామ సచివాలయాలు ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్స్ రాశారు, అందరినీ పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే 90% పోస్టులు అధికార పక్షం వల్లే తీసుకుంటున్నారని చెప్పి ఒక వార్త అయితే బయటకు వచ్చింది. దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారు? ఎక్కడుందండి అధికార పక్షానికి అసలు ఎక్కడుంది? పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దీంట్లో అధిక మా వార్డులోనే కొంతమందికి వచ్చినాయండి వాలంటీర్లు కానీ సచివాలయాలు కానీ కొన్ని వచ్చినాయి. ఎక్కడ ఉన్నారు? ఎవరైతే టీడీపీ ఏజెంట్లుగా కూర్చున్నారో వాళ్ళు గ్రామ సచివాలయ ఉద్యోగాలు చేస్తున్నారు, వాలంటీర్ ఉద్యోగాలు చేస్తున్నారు. కావాలంటే ప్రూఫ్లు తీయండి ప్రతి వార్డులు. వాలంటీర్లు ఎవరు చేస్తున్నారు, గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు? ఇంతకుముందు ఏజెంట్లుగా కూర్చున్న వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పారదర్శకంగా నిరుద్యోగులందరూ ఉద్యోగం చేయాలి అని చెప్పేసి చేస్తున్నారు. ఆయన ముందే చెప్పారండి కులం చూడొద్దు, మతం చూడ రాజకీయం చూడొద్దు, పార్టీ అనేది చూడకుండా ఇవ్వాలని ముందు ఫోకస్ చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే నేను వేరే పార్టీ వాళ్ళని పలకరిస్తాను మాట్లాడతాను కానీ వాళ్ళకి పనులు చేయమని నేను చెప్పను అధికారులకి, వాళ్ళకి చేయొద్దంటానని డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. మా జగన్మోహన్ రెడ్డి గారు అలా ఇవ్వలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అందరికీ సమానంగా చేయండి అన్నారు. ఇక్కడ మేము కొంతమందిని చూస్తుంటే వస్తుంటే వాలంటీర్లు వీళ్ళు టీడీపీ వాళ్ళు కదా వీళ్ళు ఎలా అంటే మాకు తెలిసింది కదా దగ్గరలో వాళ్ళు వచ్చినప్పుడు అంటే బాగానే చేస్తున్నారు టీడీపీ అయినా వైసీపీ అయినా చూడకుండా ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు పారదర్శకంగా ఇచ్చారని తెలుస్తుంది. ఇదేంటంటే ఏదో ఒకటి తప్పెత్తి చూపించాలి అని చెప్పేసి అంటమే. అయినా 3 నెలలు దాటలేదు అయిందో లేదో తెలియదు కానీ అప్పుడే ఇక ఎక్కడ ప్రతిపక్షాలు కూడా ఇంతవరకు రాజకీయాల్లో ఒక 3 నెలలకి 4 నెలలకి దుమ్మెత్తిపోయడం అనేది లేదు, విమర్శించడం అనేది లేదు. కొత్తగా ఈ చంద్రబాబు నాయుడు గారినే చూస్తున్నాము. పరిపాలన ఇంకా మొదలే కాలేదు, ఇంకా ఏమవ్వలేదు, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాను కదా ఏదైనా అంతే అయింది వీళ్ళు చేసే అన్ని దాని మీద బురద జల్లాలని చెప్పేసి ఉన్నారు. తప్పితే ఒక అవగాహనతో లేరు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక పారదర్శకంగా కొన్ని విధి విధానాలతో పనులు జరుగుతున్నాయి. కావాలంటే మీరు చూసుకోవచ్చు. కొంతమంది టీడీపీ ఏజెంట్లుగా ఉన్న వాళ్ళు గ్రామ వాలంటీర్గా ఉన్నారు, సచివాలయ ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. అంటే ఎంత పారదర్శకంతో జగన్మోహన్ రెడ్డి గారు పనులు చేస్తున్నారనేది తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.